రైతుక దళిత బంధును తాత్కాలికంగా నిలిపివేయాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు జూలైలోనే లేఖ రాసామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే దళిత బంధు పథకం చేపడుతున్నామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారని చెప్పారు. హుజూరాబాద్ బైపోల్ తర్వాత దళిత బంధు అమలు యథావిధిగా చేయాలని అంటున్న పద్మనాభ రెడ్డితో మా ప్రతినిధి ప్రణీత ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి దళిత బంధు స్కీమ్ కి ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. అయితే హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే దళిత బంధు స్కీమ్ తెచ్చారని చాలా వరకు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆ తర్వాత దళిత బంధు స్కీమ్ బాగానే ఉన్నప్పటికీ అది కేవలం హుజూరాబాద్కే పరిమితం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు జూలైలో ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశారు. అయితే దీనికి తదనంతరం నిన్న ఎలక్షన్ కమిషన్ మొత్తం ఈ దళిత బంధు స్కీమ్ని స్టాప్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో మొత్తం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభ రెడ్డి గారు మనతో ఉన్నారు. సరే, ఎప్పుడు మీరు లెటర్ రాశారు, అంటే ఇందులో మెయిన్ మీకున్నటువంటి అబ్జెక్షన్ ఏంటి? అంటే మొదట్లో సీఎం గారు ఈ దళిత బంధు ప్రోగ్రామ్ను అనౌన్స్ చేసినారు. అప్పుడు ఏమన్నారంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లోపల ఒక 100 మందిని సెలెక్ట్ చేస్తాము, వాళ్లకు 10-10 లక్షల రూపాయలు ఇస్తాము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి, తర్వాత 60 సంవత్సరాల నుంచి దళితులు ఆపరేషన్కు గురైనారు, వివక్షతకు గురైనారు కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్నాను, అది మేము స్వాగతించినాం. తర్వాత ఒక 1-2 డేస్కే ఏమన్నారంటే అన్ని కాన్స్టిట్యుయెన్సీలే కాదు, ఒక హుజూరాబాద్లోనే టోటల్ సాచురేషన్ చేస్తాము, అక్కడ 22,000 ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళందరికీ 10-10 లక్షలు ఇస్తామని అప్పుడు మా దగ్గర డిస్కషన్ స్టార్ట్ అయింది. ఏంటిది అంటే ఎన్నికల కోసమేనా అని అనుకుంటే, తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పినారు ఇది ఒక ప్రజాస్వామ్య దేశము, ఇక్కడ రాజకీయ పార్టీలు ఏదైనా ఒక సంక్షేమ పథకం పెట్టినప్పుడు రాజకీయ లబ్ధి పొందాలని ఆశించడంలో తప్పులేదు, నేను కూడా ఈ దళిత బంధు పథకాన్ని రాజకీయ లబ్ధి కోసమే ప్రవేశపెట్టినాను, దీంట్లో తప్పేముందని అన్నాను. అక్కడ మేము ఆలోచించినాం ఇది ఇట్లయితే బాగుండదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేసే గురుతరమైన బాధ్యత ఉన్నది. ఫ్రీగా చేస్తున్నారు, కావలసినంత పోలీస్ సిబ్బంది పెడుతున్నారు, అలాగే కెమెరాస్ పెడుతున్నారు, ఫ్రీ ఎలక్షన్స్, ఎక్కడ బూత్ క్యాప్చరింగ్ అటువంటిది లేదు. ఫెయిర్ ఎలక్షన్ అన్నప్పుడు అది ఒక లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలా, అందరు పార్టిసిపెంట్స్కు సమాన్య హక్కు ఉండాలా. ముఖ్యమంత్రి గారు ప్రజాధనాన్ని ఈ విధంగా నేను 2,000 కోట్లు హుజూరాబాద్లో ఎన్నికల లబ్ధి పొందడానికి పెడుతున్నానన్నది ఆబ్జెక్షన్ అని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్కు రాసినాం. మేము రాసిన లెటర్లో ఏమన్నామంటే దళిత బంధు ఈజ్ ఎ గుడ్ స్కీమ్, దీనిని రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 118లో అమలు చేయండి, హుజూరాబాద్లో మాత్రము 1-3 మంత్స్ ఆగి ఎన్నికల తర్వాత అమలు చేయమని. ఎక్కడ కూడా ఆపండి అన్న పదం వాడలే, వాయిదా వేయండి అన్న పదం వాడినాం. ఇవాళ దురదృష్టవశాత్తు రకరకాలుగా దాని అర్థాలు తీస్తున్నారు. అయితే మా ఆబ్జెక్షన్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే, మేము ఎప్పుడైతే రిప్రజెంటేషన్ చేసినామో అప్పుడే ఇక్కడికి మా రిప్రజెంటేషన్ పంపి లోకల్లీ ఎంక్వైరీ చేసుకొని దాన్ని ఆపగలుగుతుండ్రు. ఒకటేమంటారంటే చట్ట ప్రకారంగా ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడే కొత్త స్కీములు తీసుకోవద్దు, ఆన్ గోయింగ్ స్కీమ్ తీసుకోవాలంటారు. కానీ ఇక్కడ జూన్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసినాడు, అంటే నవంబర్ లోపల ఎలక్షన్స్ కావాలి. ఆగస్ట్ లోపల ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ అనౌన్స్ చేసినారంటే ఉద్దేశం ఏంటి? ఇంకా వేరే వాళ్ళు చెప్పడము ఇంటర్ప్రిటేషన్ అవసరం లేదు, వారే స్వయంగా చెప్పినారు నేను ఇది ఎన్నికల లబ్ధి కోసం చేస్తున్నాను. అప్పుడు ఎలక్షన్ కమిషన్ రంగంలో ప్రవేశించి దీన్ని ఆపేది ఉండే. వాళ్ళు ఏమంటారంటే మేము ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే కానీ మాకు అధికారాలు లేవంటారు. శేషన్ గారు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు చట్టంలో లేని ఎన్నో చేసినారు, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గోడల మీద ఎవరు రాయొద్దు, 9 తర్వాత మైకులు పెట్టద్దు, ఇంతమంది కంటే ఎక్కువ వాడద్దు, రకరకాలుగా అంటే ప్రజలకు సౌకర్యాని కోసం, ఎన్నికలు సజావుగా జరగడాని కోసమని ఆయన ఎన్నో చర్యలు తీసుకున్నాడు. అవి చట్టాలలో ఎక్కడ పెద్దగా లేవు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు కాబట్టి ఇది ఎన్నికల లబ్ధి జరిగినట్టయితే ఫెయిర్ ఎలక్షన్స్ అనిపించుకోవు అని వాళ్ళు అప్పుడే ఆపేది ఉండే, పోని వాళ్ళు ఆపలేదు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అంటే ఈ నెల 30వ తేదీకి ఏదో నోటిఫికేషన్ వచ్చింది, అప్పటి నుంచి కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆనాడన్న ఆపేది ఉండే. అటు కాకుండా ఇటు కాకుండా నిన్న అంటే ఇంకొక 10-12 దినాలు పోల్స్ ఉన్నాయంటే నిన్న ఆపడంలో అర్థమేం లేదు, ఎందుకంటే ప్రభుత్వం డబ్బు రిలీజ్ చేసింది, అది వాళ్ళ దళితుల బెనిఫిషియరీస్ ఖాతాల్లోకి వెళ్ళిపోయినాయి, వాళ్ళు వెరిఫై కూడా చేసుకున్నారు, పాస్బుక్లు తీసుకొని బ్యాంకులకు పోయినారు చేసినారు. ఇప్పుడు అక్కడ ఉన్న సంబంధిత జిల్లా అధికారులకు వాళ్ళు వెరిఫై చేస్తున్నారు సర్వే, ఎవరెవరికి ఏ స్కీమ్ బాగుంటుంది, అది వయబుల్ ఆ కాదా అని. దీనికి ఇంకొక నియర్లీ 1 మంత్ పడుతుంది.
అటువంటి అప్పుడు ఇక ఇంప్లిమెంటేషన్ ఒక 12 దినాలు ఆపడమనలో అర్థం లేదు. నేను అనుకోవడము విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు మొదలు చర్యలు తీసుకోలే. ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో అది ఒక బిగ్ జోక్, ఎందుకు పనికిరాని ఆర్డర్ అది అని నేను అనుకుంటున్నాను. అయితే మీరు లెటర్ రాయడాన్ని చాలామంది కూడా తప్పుపడుతున్నారు, అటు మీతో పాటు కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా లెటర్ రాశాయి అని ఆరోపిస్తూ చాలా వరకు సోషల్ మీడియాలో కూడా కొన్ని అసభ్యకర పోస్టులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది, దీని మీద ఏం చెప్తారు? అంటే మేము లెటర్ రాసింది రహస్యంగా రాయలే, ప్రతి టీవీ ఛానల్కు ప్రతి పేపర్కి ఇచ్చినాం, గ్రూప్లో పెట్టినాం, అందరికీ తెలుసు మేము లెటర్ రాసిన. మా లెటర్ కాపీ ప్రతి వాళ్ళ దగ్గరనది. ఎక్కడ కూడా దళిత బంధు ప్రోగ్రాం మంచిది కాదని లేదా ఇది ఆపమని కాదు మేము ఎక్కడ అడగలే. అనవసరంగా మమ్మల్ని దీంట్లోకి డ్రాగ్ అవద్దు, డ్రాగ్ చేస్తూ ఉన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నాయి. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది మంచి స్కీము, మీరు కొట్లాడుకొని స్కీమును ఖరాబ్ చేయొద్దు, ఏదో పనికిరాని మాటలు చెప్పి మా మీద అబండాలు వేయొద్దు. మేము మా ఆఫీసు ఓపెన్గా ఉంది, ఎవరైనా కానీ వచ్చి చూసుకోవచ్చు. మాకు ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లోపల ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం అనేది కూడా చెప్తున్నాము. దీనికి ఒక హైకోర్టు జడ్జి ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎందరో ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ దీంట్లో మెంబర్స్ ఉన్నారు. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, మాకు అన్ని రాజకీయ పార్టీలు సమానమే. మేము చేసింది ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు సజావుగా జరగాలని చేసినాం, కానీ వీళ్ళు ఏదో నోటికరిచినట్టు మాట్లాడితే దాంట్లో అర్థం పడతాం లేదు. వీళ్ళకు తెలియాలి, ఒక రాజకీయ పార్టీ ఆబ్జెక్షన్ చేసిన దానికి, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఆబ్జెక్షన్ చేసిన దానికి మాకు ఎటువంటి మోటివ్స్ ఉండవు. మాకు ప్రజా శ్రేయస్సే ప్రధానమైనది. కాబట్టి మీరు ఒక డిఫరెన్స్ని గమనించండి. నిన్న 4 మండలాలలో కూడా ఇంట్రడ్యూస్ చేసినారు, అట్లాగే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో ఒక మండలం తీసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి, తప్పులుంటే సరిదిద్దుకొని మొత్తం రాష్ట్రం అంతా చేయండి. మేము దీన్ని స్వాగతిస్తున్నాము. కాకపోతే ఎన్నికల లబ్ధి కోసమే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామని ఏదైతే హానరబుల్ సీఎం అన్నాడో దాన్ని మాత్రం మేము తప్పుపడుతున్నాం. ఈ దళిత బంధు స్కీమ్ పరంగా కూడా తమ ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు, తమ ఎక్కడ కూడా ఆపమని చెప్పలేదు. కేవలం ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని అట్లాగే కంటిన్యూ చేయండి, అప్పటి వరకు పోస్ట్ పోన్ చేయండి అని మాత్రమే తమ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశాం. ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయించేటువంటి ఉత్తర్వులు అదే చెప్పింది. కానీ మొత్తం ఇప్పటికే అందరూ బెనిఫిషియరీస్కి కూడా అమౌంట్ పడిపోయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇటువంటి జీవో ఇస్తే ఉపయోగం లేదంటూ కూడా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభిప్రాయపడుతుంది. విడుదల రవితో ప్రణీత, రాజ్ న్యూస్.